హైదరాబాది, కృష్ణా జిల్లా, కోడూరు, మెరగవనపాలెం. ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత పాప పుట్టింది. ఫస్ట్ పుట్టినప్పుడు 3 రోజులకి బాగానే ఉన్నాడు, పుట్టంగానే బాగానే ఉన్నాడు. 3 రోజులు అయినాక బాగా ఫిట్స్ లాగా వచ్చి కళ్ళు పచ్చకైపోయినాయి. అప్పటికప్పుడే అమ్మగారులు అన్నారు, గమాలన చల్లపిల్లి దగ్గర ఉంది, చల్లపిల్లి హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. ఆ రాత్రికి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే ఆయన బాక్స్లో పెట్టారు. ఫస్ట్లో చెప్పలే ఆటోమేటిక్గా మాకు అసలు గట్టిగా నీరుంది, విజయవాడ కానీ పందరగాని తీసుకెళ్ళాలమ్మా అని చెప్పపోయేసరికి బాగానే ఉన్నాడని మేము తీసుకెళ్ళిపోయాం ఇంటికి. తీసుకెళ్ళిపోయినాక బాగానే ఉంటున్నాడు. 7 సంవత్సరాలు అయినాక పిడిస్ లాగా వచ్చినాయి. మా ఊరు డాక్టర్ తీసుకెళ్తే గుంటూరు జిల్లా మంగళగిరి హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్తే వాళ్ళు సరిగ్గా చోట్ల అసలు ఆరోగ్యశ్రీ కింద చేస్తాము, బాబుకి నీరుంది అని అంత క్రితం చెప్పిన వాళ్ళు వాళ్ళు. అసలు సరిగ్గా డాక్టర్లు వచ్చి సరిగ్గా చూస్తలేదు, అసలు పేషెంట్ని పట్టించుకోవట్లా. పట్టించుకోకపోయేసరికి అక్కడికి 10 రోజులు ఉండాం మేము. 10 రోజులు ఉండం కానీ ఇంకా ఉండదలుచుకున్నాం, బిడ్డకు బాగుంటే చాలే అని ఉండదలుచుకున్నా కానీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సరిగ్గా చూడట్లా. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మంగళగిరి చూడపోయేసరికి అక్కడి నుంచి బాగానే బాగా తిప్పుతున్నాం. హాస్పిటల్లో విజయవాడ మధుసూదన్ వారి హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే ఆయన ఫస్ట్లో 10 రోజులకి ట్యాబ్లెట్లు వాడండి అమ్మా అని చెప్పారు. వాడాము. తర్వాత 10 రోజులు అయినాక మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్తే మరి మొన్న ఆపరేషన్ అని చేస్తామన్నారు కదండి, మరి పిల్లోడు బాగా పడిపోతున్నాడు అని అంటే మధుసూదన్ రావు డాక్టర్ గారు, చాలా ఖర్చుతో కూడింది ఈ ఆపరేషన్, ఇది సక్సెస్ అవుతుందో అవదో అన్న ఇదిగా చెప్పారు. ఊళ్ళో పెద్దలనే కలుసుకున్నాక ఇట రవిశంకర్ గారిని కలుసుకున్నాము. ఆయన ఫౌండేషన్ ద్వారాగా పిల్లోడికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, కేర్ హాస్పిటల్ చూపించారు, తెలుగు ఫౌండేషన్ ద్వారా సర్జరీ చేయించారు. ఇప్పుడు పిల్లోడికి శుభ్రంగా ఆపరేషన్ జరిగింది, శుభ్రంగా తగ్గిపోయింది. ఇప్పుడు మా అబ్బాయికి మళ్ళీ జన్మనిచ్చినట్టేను. తెలుగువారి ఫౌండేషన్ ద్వారా కంటనేని రవిశంకర్ గారిని, ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాము. పిల్లోడికి చూసిన దాతలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. పిల్లోడికి మరి జన్మనిత్తమే. పిల్లోడికి అసలు ఎన్నో సార్లు ఎన్నో డాక్టర్లు తిప్పాము, ఎవరి వల్ల కాలేదు, ఆయనే చేయించి పెట్టారు. ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము.